ఇలాంటి రోజు తీసివేయడం జరిగింది. దాని మీద కూడా మనం కూడా చేయాలి, పాత పెన్షన్ మీద కంటిన్యూ చేయాలి, కొత్తగా మనం ఈ రోజున పోరాటం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా గుంతమ్మ కోరికలు లేవు. మన ఎన్నికలుగా జరుగుతున్న అన్యాయం మీద మనం పోరాడుతున్నామే తప్ప మనం ఎక్కడ కూడా చేయటం లేదు. మనం చూస్తూ ఉన్నారు ఈ రోజున మన ఓబీసీలు 6,000 రూపాయలు ఏంటి, వాళ్ళు ఇంకా రోడ్డు మీద చెత్త కుడిస్తారు వెళ్ళిపోతారు. ఇక్కడ అనేక న్యూసెన్స్ అయినటువంటి దొడ్డులు చూడుతున్నాయి. ఏంటి అన్యాయం? ఈ అన్యాయం ఆలోచించాలి. పంచాయతీ నుంచి మీరు పనులు చేస్తారు, మరి అటువంటి వాళ్ళని ఆ సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదిలో నీ తల్లిదండ్రుల్లో ఒకటిగా చిత్తశుద్ధి ఉంటే నీకు పరిపాలన దర్శకుడిగా ఉండాలి, పదవుల్లోకి రావాలి అని కాలబడి ఏడ్చి చస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కో కాలేజీకి పదాల నాశనం కావు, పెట్టినటువంటి ఖర్చులు డబ్బు కూడా ఇబ్బంది జరగకుండా. పోరాడతాం పోరాడతాం ఫాతిమ కాలేజీ విద్యార్థులకు న్యాయం జరుగుతాం, పోరాడతాం ఫాతిమ కాలేజీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కాలేజీ పునరుద్ధరణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. This is literally a condition right now. Literally we are begging on the seas. This is begging on the streets. This is a condition right now. A government is not listening. This is only because once we were pursuing to become doctors, now we are begging on the streets. This is only because the cheating done by our management and our government not taking any responsibility and helping us to do justice, sir. They can easily do justice to us. We are asking and we are begging for our seats. Give us our seats back. They can easily do justice for us. They can go, our CM can go to Delhi, go to MCI, go to Central Health Minister, demand justice, demand seats for his children. Other than that, they can also pass ordinance bill, which is completely in their hands. Other than that, they can also pass a, give a review petition, file a review petition in which they can have the agreement, they can have affidavit in which MCI and Central Health Minister both are agreeing. And if they pass that to in open court, then that also, from that way also we can get justice. There are many options, sir, that from where we can get justice. If our government really wants, we are begging for our seats. We are begging for our seats. We want our seats back, sir. Please help us. Thank you. సార్, నా పేరు కౌశల్ ఖాన్. ఎడ్యుకేషన్ అయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ MBBS చదివిన తర్వాత సార్, మాకు నా ఫోన్ నుంచి Delhi High Court was considered as contempt of court. On that basis, went to Supreme Court, sir, students, dividing it. High Court, the judgment is bound to High Court, అని సేమ్ అలాగే కొట్టేశారు సార్. మళ్ళీ లెటర్ ఇచ్చారు కామినేని సార్. ఆ లెటర్ లో ఏమన్నంటే స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టర్ హస్ యూజ్ టేకెన్ అప్ ద లెటర్ టు ద సెంట్రల్ ఫాయిన్ కామినేని సార్. హీ సేయింగ్ మీ పని మీ చేసి ఆఫ్టర్ దట్ 7 మంత్స్ అలాగే ట్రాక్ చేశారు సార్. మళ్ళీ 3 ఇయర్స్ వేస్ట్ అయినాయి సార్. లాంగ్ టర్మ్ చేసి వచ్చారు, 2-3 లాంగ్ టర్మ్ చేసారు. We want justice. Baba, baba.
జగన్ గారు చదువుతున్నా. విద్యార్థులు ఎదుర్కొంటున్న దురదృష్ట వశాత్తు వారికి జరిగిన అన్యాయమైన పరిస్థితుల్లో వారున్న దయనీయమైన స్థితిలో వారికి గత్యంతరం లేక నిరాహార దీక్షకు దిగి వారికి న్యాయం చేకూర్చాలని ప్రార్థిస్తూ మనందరి సహకారాన్ని మనందరి యొక్క సహాయాన్ని అభిలషిస్తూ కోరుకుంటూ వారు చేపట్టిన దీక్ష ఈవేళకి ఆ రోజు చేరిందని ఈ సందర్భంగా దయనీయమైన విద్యార్థుల పరిస్థితి వారి యొక్క తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితుల కుటుంబ సభ్యుల యొక్క హృదయక్షోభను పూర్తి సానుభూతితో అర్థం చేసుకోగలం. మేము ఇక్కడికి విద్యార్థులను రెచ్చగొట్టడానికి కానీ వారి తల్లిదండ్రులని మరింత కష్టాలు పాలు చేయడానికి కానీ వారి కుటుంబాలని సంక్షోభంలో నెట్టడానికి కానీ ప్రయత్నించడం కాకుండా వీరి యొక్క కష్టానికి సరియైన సమాధానం, వీరి యొక్క కష్టానికి ఒక పరిష్కార మార్గం చూపించడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో వాటి ద్వారా పూర్తి శ్రద్ధతో పూర్తి పరిశీలనతో వారికి న్యాయం చేకూర్చేటట్టుగా మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున హామీ ఇస్తున్నాం. గడచిన విషయాలను పరిశీలించి చూస్తూ ఉంటే దీంట్లో ఫాతిమా మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ యొక్క పూర్తి క్రిమినల్ అంటే ఒక దుర్బుద్ధితోటి వారికి ఫ్యాక్ట్స్ తెలిసినా కానీ వారి యొక్క స్వార్థాపేక్షతో విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరమైన స్థితిలోకి నెట్టినట్టుగా కనపడతా ఉంది. ఇప్పటికీ నేను సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వారి మీద చర్యలను ప్రతిపాదించడం కానీ ఏ విధమైన క్రమశిక్షణ లేకుండా వారు వ్యవహరించిన తీరుకి వారిని బాధ్యులను చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి ఆ ఫాతిమా కాలేజీ మేనేజ్మెంట్ పట్ల వారికి ఇంత సోదరభావం ఏమిటో, విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఇంత అలస్యం ఏమిటో మాకంటే మీరే శ్రద్ధగా ప్రపంచం దృష్టి తీసుకురాగలరు. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలోనూ ఇతర సందర్భాల్లోనూ వారిచ్చిన ఖచ్చితమైన హామీ ఈ విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ కుటుంబ సభ్యుల్లోనూ ఒక రకమైన ఆశాభావాన్ని నెలకొల్పింది. ఇప్పుడు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా, మంత్రి అయినా, అందరూ ముఖ్యమంత్రి కనుసన్నల్లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మార్గదర్శకత్వం మేరకు పనిచేసేవాళ్ళే. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ రకమైన హామీ ఇచ్చి ఈ రకంగా విద్యార్థులను ఆదుకుంటానని చెప్పి దాని తర్వాత ఆయన చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి, దాటవేత విధానానికి, బాధ్యత రాహిత్యానికి ఈ విద్యార్థుల భవిష్యత్తు బలి కాకుండా చేయాలంటే వారిని ఒప్పించో మెప్పించో వారి
ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి కనీసమైన శ్రద్ధ తీసుకున్నట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈవేళ ఒక ప్రముఖ దినపత్రికలో సీఎం గారు సీట్ల పెంపకంపై తీవ్రమైన కృషి చేస్తున్నారు ఢిల్లీలో అని ఉంటే, అది చూసిన తర్వాత ఒక్క పర్సెంట్ అవకాశం కూడా సీట్ల పెంపకానికి లేదని ఆయనకి తెలిసినా కానీ ఆయన కాలికి బలపం కట్టుకొని ఆయన స్వార్థ రాజకీయాలకి, ఆయన పార్టీ ప్రయోజనాలకి ప్రయోజనం కలుగుతుంది కనుక ఈ అసెంబ్లీ సీట్ల పెంపుదలకి కృషి చేస్తున్నారు. కానీ ఆయన ఇక్కడ నిర్దిష్టంగా హామీ ఇచ్చిన ఫాతిమా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళందరికీ నేను ఇటువంటి వాగ్దానం చేశాను కదా, ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం కనీస ప్రయత్నం అన్నా నేను చేయాలి కదా అనే ఆలోచన ఆయనకి ఢిల్లీలో ఎక్కడా కలిగినట్టుగా మరి నాకైతే అనిపించట్లేదు. ఎంసీఐ కానీ నీ కొడుకు ప్లానింగ్ కోసం వీళ్ళు ఎంసెట్ ర్యాంకు రాసి నీ మనస్సాక్షిగా తెలుసుకోవాలి. నువ్వు పెద్దవాడివి, అది ఎంతవరకు కరెక్ట్? ఈ పిల్లలు రాష్ట్రాలు లేచి ఇక్కడికి వచ్చి ధర్నా దగ్గర కూర్చున్నారు వచ్చి వీళ్ళు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నీ విజ్ఞతకే వదిలి. విద్యార్థులు తమకు న్యాయం చేయాలని గత 4 రోజులుగా ఆందోళన చేస్తాం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది. చంద్రబాబు నాయుడు యాజమాన్యానికి కామినేని వెంటనే.